నీళ్ళు మంచి తెల్లగా వస్తున్నాయా? తాగి చూడు. చాలా ముర్రనా బాగున్నా. విధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే సంకల్పంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి మన ప్రధానమంత్రి వారిల్లు శ్రీ మోడీ గారు ఆనాడు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇప్పటికే బల్క్ వాటర్ అంటే ముఖ్యంగా ట్యాంకర్లలో 90% ట్యాంక్స్కు స్వచ్ఛమైన నీరు మన గోదావరి జలాలు అందుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 99% ట్యాంక్స్కు స్వచ్ఛమైన నీరు వస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇంటింటికి నిలిచే భాగంగా పైప్ లైన్ కూడా వేసి దాదాపు 80-90% మధ్యలో పైప్ లైన్ పూర్తయింది. ఇంకా ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం ఈనాడు మనం రాయకల్
పట్టణంలో ప్రారంభించుకున్నాం. ఇంత మంచి కార్యక్రమానికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, తహసీల్దార్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈరోజు ఆ నీటిని కూడా మనం రుచి చూడడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కళ, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఏ నీళ్ళు అయితే తాగుతారో, అత్యంత కడుబీదస్తుడు వాళ్ళ మన్మరాలు కూడా ఆ మన్మరాలు కూడా అలాంటి స్వచ్ఛమైన నీరు తాగాలనేది ఒక కళ. మరి దాంట్లో భాగంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 19,000 ట్యాంకులు గత 65 సంవత్సరాలు కడితే మళ్ళీ 19,000 ట్యాంకులు ఈ 3.5 సంవత్సరాలు కడుతున్నాయి. అదేవిధంగా పైప్లైన్లు మనం చూస్తూ ఉంటే దాదాపు 35 లక్షల కిలోమీటర్, ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు 3 సార్లు భూమి చుట్టేస్తే ఎంత ఉంటుందో అంత పైప్లైన్ వాళ్ళు వేసుకోవడం జరిగింది. మరి దానికి ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక అతి ముఖ్యమైన ప్రక్రియ ఇంటింటికి నీళ్లు ఈ రకంగా నల్లాబెట్టి పైప్లైన్ వర్టికల్గా నిలబెట్టి ఇవ్వడం. మొన్నొక 2 రోజులు కూడా నేను హైదరాబాద్లో దీనిపైనే తిరిగినా, ఎందుకంటే జగిత్యాలలో పెద్ద అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా వస్తుంది, దాదాపు 30,000 జనాభా అక్కడ నివసించబోతూ ఉన్నారు, ఇంత సమయం పట్టచ్చు, దానికి ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది. దాని సందర్భంగా గౌరవ మంత్రివర్గ కేటీ రామారావు గారిని, ఉన్నతాధికారులైన స్మితా సబర్వాల్ గారిని, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్రావు గారిని, ఇంజనీరింగ్ చీఫ్ మిషన్ భగీరథ కృపాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు కవిత గారిని కూడా కలవడం జరిగింది. వారు ఇప్పటికే హామీ ఇవ్వడం కాదు, జస్ట్ వెళ్ళొచ్చిన కొన్ని గంటలలోనే ఆ ప్లాన్ తీసుకొని రమ్మన్నారు. అంటే మేము కూడా ఇక్కడ నిరంతరం దీనిపైన రివ్యూ చేస్తూ ఉన్నారు, మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇలా అధికారులు. ఒక 1-2 నెలల ముందు నుంచే మేము ఒక ప్లాన్ కూడా చేసుకునేటివి. ఈరోజు అక్కడ సమీక్ష సమావేశం కూడా ఆ అధికారులు జలంధర్ రెడ్డి గారు, ఆ డీ వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. అంటే ఈ పని ఏ రకంగా ఈ ప్రభుత్వం చేస్తుందనేది మనం ఇప్పటికీ తెలియస్తుంది. ఇకపోతే ఇంకా కూడా కొన్ని చోట్ల ఈ ట్యాప్స్ రావట్లేదు అంటున్నారు. ప్రభుత్వం ఎట్లయితే మొన్న 30 రోజుల ప్రణాళిక తీసుకుందో, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే ప్రణాళిక 100 రోజుల ప్రణాళిక అని ప్రారంభించింది. 100 రోజుల ప్రణాళిక స్టెబిలైజేషన్, ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాని స్టెబిలైజేషన్, ఆ ఈ 100 రోజుల్లో ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ విషయంలో ఇంజనీరింగ్ చీఫ్ కృపాకర్ రెడ్డి గారు కూడా అతి త్వరలోనే ఇక్కడికి వస్తారని చెప్పి నా మాట ఇచ్చాను. ఇప్పటికే ఈరోజు కూడా మన జగిత్యాల నియోజకవర్గంలో మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో వాటి గురించి సమీక్షా సమావేశం, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళు అక్కడ మీటింగ్ కూడా జరుగుతూ ఉన్నది. ఈనాడు రాయకల్ పట్టణంలో 4,000 ఇండ్లు ఉన్నాయి దాదాపు, అందులో 3,000 ఇండ్లకు ఇప్పటికే కనెక్షన్ ఇచ్చారు, ఇంకా 1,000 ఇండ్లు మిగిలిపోయి ఉన్నది. ఆ మిగతా చోట్ల కూడా నేను అధికారులు చాలా డే నైట్ కష్టపడుతున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు 60 సంవత్సరాల్లో ఏదైతే గత ప్రభుత్వాలు చేసిందో అది ఈ 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసింది. దానికి అదనంగా ప్యూరిఫైడ్ వాటర్, ఇప్పుడే మీరు చూసి మీ అందరి సమక్షంలో నేను కూడా గ్లాస్ నీళ్ళు దాచిపోయింది, చాలా స్వచ్ఛంగా, చాలా తాగడానికి కూడా ఒక ప్యాలెటబుల్, అంటే మంచి రుచికరంగా నీళ్ళు ఉన్నాయి. ఎలాంటి ఎందుకంటే మన ప్రాంతం తెలుసు, చాలా చోట్ల ఫ్లోరైడ్ ఉంది, చాలా చోట్ల అత్యంత లవణాలలో కిడ్నీ స్టోన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడెక్కడైతే కొంత గోదావరి నీళ్ళే తాగుతున్నారో అక్కడ కిడ్నీ స్టోన్స్ తక్కువ ఉన్నాయి. ఈ బోర్ వాటర్ తాగే దగ్గర అవి ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ప్రతి ఇంటికి 130 లీటర్ల నీరు, ఎట్లయితే అత్యంత ధనిక దేశాలు అమెరికా కానీ, లండన్ కానీ, సింగపూర్ కానీ, ఆ ధనిక దేశాలలో స్వచ్ఛమైన నీరు తాగడానికి, వంట చేసుకోవడానికి, స్నానానికి, బట్టలు ఉతుక్కోవడానికి కూడా అవే వాడతారు. ఎందుకంటే పరిశుభ్రమైన నీరు వీటన్నిటికి అవసరం. ఏదో ఒక 2 గ్లాసులు రోజు 2-3 లీటర్లు మాకు నీళ్ళు అవుతాయి, యావరేజ్ 4 లీటర్లు. 4 లీటర్లు తాగడానికి కాదు, వంటకు కూడా పరిశుభ్రమైన నీళ్ళు ఉండాలి, స్నానానికి కూడా పరిశుభ్రమైన నీళ్ళు ఉండాలి, మనం వేసుకునే బట్టలకు కూడా పరిశుభ్రమైన నీళ్ళు ఉండాలి, ఇంటిలో ప్రతి దానికి కూడా ఉండాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి 130 లీటర్లు తెచ్చే విధంగా ఈ కార్యక్రమం చేసింది. మరికపోతే ఇదేదో సెల్ఫ్ డబ్బా కాదు,
మీరు అందరూ పత్రికల ద్వారా చూసిన మీడియా ద్వారా ఇలా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి వర్యులు గత వారం వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి దీనిపైన చర్చించారు. దానిపైన మన చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా మన మీడియా ద్వారా చూసాం. ఒక్కొక్క నల్ల ఇవ్వాలి, కనెక్షన్ ఇవ్వాలి కుటుంబానికి 6,200 రూపాయలు అయిన యావరేజ్ ఖర్చు అవుతుంది అన్నారు. అందుకోసం కూడా మన దేశం మన రాష్ట్రానికి 50,000 కోట్లు ఖర్చు అయింది. చాలామంది అనుకోవచ్చు గుజరాత్లో ఇది పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సౌరాష్ట్రాలో, కానీ ఒక పక్క ఒక ప్రాంతంగా ఇచ్చారు. ఆ ప్రాంతంలో కూడా ఇంటింటికి ఇవ్వలే, ఒక ఏరియాకి ఇచ్చి అక్కడి నుంచి క్యారీ చేయాలి స్వచ్ఛమైన, కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇంటింటికి నీళ్ళు ఇవ్వస్తామంటారు. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ జల్ అనే మరి కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టింది. ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఇవాళ భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే స్వచ్ఛమైన నీరు అనేది ప్రతిదానికి అవసరం. ఒక డాక్టర్గా కూడా నేను చెప్తా ఉన్నా, ఇక్కడ మా ఎంపీటీసీ గారు ఉన్నారు, గౌరవ ఎంపీటీసీ గారు అత్యధిక మేడం, ఆ గ్రామంలో దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక మంచి వాటర్ ప్లాంట్ అల్లీపూర్లో మెయిన్ రోడ్డు మీద పెట్టించాం. అప్పుడు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళతో కల్పించి అక్కడనే జగిత్యాల మండలం మోతే అంతర్గామ జగిత్యాల అంటే నీటి ప్రాధాన్యత, స్వచ్ఛమైన నీటి ప్రాధాన్యత డాక్టర్లు కానీ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఎప్పుడో గుర్తించాయి, కానీ అది ప్రజలకు తీసుకురాలి చేరాలి ఆనాడే తీసుకొచ్చాయి. ఎందుకంటే నీటి ద్వారా స్వచ్ఛమైన కలుషితమైన నీరు తాగితే గొంతు నొప్పి నుంచి మొదలు పెడితే కడుపు నొప్పి, పసిరికలు, టైఫాయిడ్, కక్కడుబాయలు ఇవన్నీ కూడా స్వచ్ఛమైన నీరు తాపదు. దాంతోపాటుగా అందులో లవణాలు ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల మన ఎముకలన్నీ బొక్కలన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే మనకు ముఖ్యం స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి. దానికోసం ఈనాడు ముఖ్యమంత్రి గారు అటు హరితహారం కానీ మిషన్ భగీరథ లాంటి ఎన్నో కార్యక్రమాల్లో అత్యంత ప్రాధాన్యతతో కార్యక్రమాలు చేపట్టింది. దీనికి సహకరిస్తున్న మిగతా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.